Hello friends, welcome back to our channel. ఈ రోజు మనం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం గనక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదైనా వీడియోను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ రోజు ఇంకా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ రోజు మనం ఈ వీడియోలో స్టఫ్డ్ కాకరకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. స్టఫ్డ్ కాకరకాయ కర్రీని ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు. వాటిలో నుంచి ఒక ఈజీ, సింపుల్, అలాగే ఎంతో టేస్టీగా ఉండే స్టఫింగ్తో మనం ఈరోజు ఈ కర్రీని తయారు చేసుకోబోతున్నాము. ఇప్పుడు మనం దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. వీటిని లైట్గా పైలేయర్ వరకు పీల్ చేసేసుకుంటున్నాను. ఇలా పీల్ చేసుకున్నట్లయితే ఏంటంటే చేదు కాస్త తగ్గి కాకరకాయలు అస్సలు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేయచ్చు. లేదు మేము చేదు తినగలం అనుకున్న వాళ్ళు ఇలా పీల్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా పీల్ చేసేసుకున్న తర్వాత వెనక భాగం ముందు భాగం కట్ చేసేసుకుని ముదురు గింజలుగా ఉంటే గనక గింజలన్నీ తీసేసుకోవాలి. లేదు లోపల లేతగా ఉంది చూడండి, ఇలా లేతగా ఉంది బాగున్నాయి గింజలు అనుకున్న వాళ్ళు ఇలా గింజలు ఉంచేసుకోవచ్చు. ఇలా పీల్ చేసుకుని మధ్య కట్ చేసి గింజలన్నీ తీసేసుకుని రెడీ పెట్టుకున్నాం కదా ఈ కాకరకాయలన్నింటినీ. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని ఒక గరిటెడ్ నూనె వేసుకుని ఈ కాయలన్నీ కూడా దీనిలో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి ఆ వేడి నూనె అంతా కాకరకాయలకు పట్టేలాగా మొత్తం అంతా కూడా కలిపేసుకుని ఒక పళ్ళాన్ని దానిపైన పెట్టేసుకుని దానిపైన ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోయటం వల్ల ఏంటంటే ఆ నీళ్లు కింద వేడికి మరిగి లోపలున్న కాకరకాయలు మగ్గుతాయన్నమాట. ఇలా మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి వాటిని వెనక వైపు కూడా తిప్పేసుకుని మళ్ళీ అదే నీళ్ల పళ్ళాన్ని దానిపైన పెట్టేసుకోవాలి. ఇలా కాయలన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గిపోయిన తర్వాత ఒకసారి ఇలా టెస్ట్ చేసుకోవాలి. మెత్తగా అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా నీళ్ల పళ్ళని తీసేసి పక్కన పెట్టేసుకుని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని మొత్తం అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఒక మిక్సర్లోకి ఒక 5-6 ముక్కలు ఎండు కొబ్బరి, కొద్దిగా ఒక 2 రెబ్బలు చింతపండు వేసుకోవాలి, ఎక్కువ వేయక్కర్లేదు. అలాగే ఒలిచిన ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు పుట్నాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటిని కూడా మెత్తగా పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ అంతా రెడీ పెట్టేసుకున్న తర్వాత ఇందాక మనం కాకరకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బాండీలో, అదే బాండీలో ఉన్న నూనెలోనే 2 మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా తరిగి ఈ బాండీలో వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. దీనిలోనే నెక్స్ట్ ఇప్పుడు మనం కొద్దిగా తరిగిన కరివేపాకుని అలాగే 1 చిటికెడు పసుపుని కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పుట్నాల పొడి, దానిలో మనం వేసిన వెల్లుల్లి, ఎండు కొబ్బరి, జీలకర్ర అవన్నీ కూడా పచ్చివాసన పోయేలాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. నేనైతే గరం మసాలాలు అవి ఏం వేయలేదండి, కమ్మగా ఇలాగే నచ్చుతుంది నాకు. మీకు కావాలనుకున్న వాళ్ళు దీనిలోనే ధనియా జీరా పౌడర్ కానీ మీ ఇంట్లో ఉన్న ఏదైనా మసాలాలు కానీ వేసుకుని ఈ స్టఫ్ని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ పౌడర్ని ముందుగా మనం కాకరకాయలను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దానిలో ఫుల్గా స్టఫింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టఫింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి కొంచెం పౌడర్ మిగిలింది అనుకుంటే కనుక దాన్ని వేడివేడి అన్నంలో వేసుకుని కొంచెం నేసుకు తింటే సూపర్గా ఉంటుందండి. లేదంటే కూడా మనం ఈ కూరలోనే కలిపేసుకుని తినేసేయచ్చు. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత దీనిపైన మూత పెట్టుకుని 1 మినిట్ లో ఫ్లేమ్లోనే అలాగ మగ్గించేసుకుంటే మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కాకరకాయలు పట్టి చాలా బాగుంటుంది. దీనిలో ఫైనల్గా మనం ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు వేసేసుకుని ఇంకా సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ కాకరకాయ కర్రీని చూసేశారు కదా, మీరు కూడా వెంటనే ట్రై చేసి ఎలా కుదిరింది నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం, మన పాతకాలపు వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.